జగన్ గారి పరిపాలన లేబర్ గా బాగుంది అన్ని రకాలుగా బాగుంది సస్పెన్షన్ ఏముంది రాజకీయం మధ్యంతన వాళ్ళు చేసినప్పుడు ఏం చేశారు ఏళ్ళు చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు మరి కరెక్టే కదా అని మూర్ఖత్వంగా చేసి అన్ని పనులు చేసి ఇప్పుడు కాదంటే ఎట కుదురుద్ది 23 ఎమ్మెల్యేల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు దండలేసి ఆ గుడ్ల కప్పి తీసుకున్నాడు ప్రజాస్వామ్యం అనేది అది మంచి పద్ధతేనా నీకను అంగుబలం ఉంటే ఇంకో రకంగా చూసుకో ప్రభుత్వం ఆ రకంగా బదలం చేసేసి నీకు వాళ్ళు అడుగుతుంటే నువ్వేం అట్ట ఇట్ట అని మాట్లాడితే అట్ట ప్రతిదానికి వ్యతిరేకమే కదా లేబర్కి ఇల్లు ఇస్తాడంటే ఇవన్నీ ఇచ్చాడా కోర్టులోకి వెళ్ళాడు కదా సీఎం మాజీ సీఎం ఇంకేం కావాలి చెప్పండి నిదర్శనం ఎలా చూస్తామమ్మా దాన్ని ఆన్ చేసిన పనేగా ఇది ఇంకా చూసేదేముంది కళ్ళకు కనపడుతుంటే లోగడ చేసిన పనులు ఇప్పుడు చూపిస్తున్నారు అది అబద్ధమా ఆయన ఏ పని అయితే చేశాడో వీళ్ళు అదే పని చేస్తున్నారు అధికారం లేదు అధికారం లేదు ఎవరు చేసినా అదే అధికారం ఏంటండి అధికారం వస్తే దోషుడేమైనా దొంగతనాలు చేయమనా వాళ్ళు అంటారు మీ చెప్పేది అదే కదా మీ టీవీలు న్యూస్లు అని చెప్పేది అదే కదా అవునంటే కాదంటారు కాదంటే అవునంటే వాడికి అనుకూలంగా చేసే మీడియాలు ఉన్నాయి కదా న్యాయం ఏదండి నీకు న్యాయం ఏదైనా ఇల్లు ఇస్తారంటే ఇవ్వనవల కోర్టులోకి వెళ్ళు ఎవరు చెబుతాడు న్యాయం నువ్వు కోర్టుకి ఎందుకు వెళ్ళాలి ఇంకో రకంగా వాడి మీద యాక్షన్ తీసుకో తప్పు చేస్తే తప్పండి పూర్తిగా తప్పు ఇంక అందులో అనుమానం లేదు అందుకనే ఓడిపోయింది ఎవడే ఎవడు గెలిచాడు ఇస్తున్నారు ఎవరు ఇచ్చేది పెన్షన్లో ఎవరు చంద్రబాబు నాయుడా ఈయన ఏదన్నా పెట్టుకుంటారండి అధికారంలో ఉన్నప్పుడు అది అనవసరం సంగతి కేంద్రం ఇచ్చారో ఎవరు ఇచ్చారో మనకేం తెలియదు దోపిడీ లేకుండా చేసుకుంటే ఇబ్బంది లేదు ఇదంతా దోపిడీ బస్సులు ఎక్కించుకుని కార్లు ఎక్కించుకుని అవి ఎక్కించుకుని ఎక్కించుకెళ్ళిపోయి ఆడికి పలవాలు పెట్టి ఈ పెట్టి గుడ్డలు వేసి అవన్నీ వేసి 300 కోట్లు ఎంతో నాశనం చేశాడు మరి అంతే ఇవన్నీ మరి అంతే కదా ఏమన్నా దోయిని దోషిరని నేను ఎందుకంటాను వాళ్ళు చెప్తున్నారు కదా వాళ్ళు చెప్తున్నారు కదా ఇంత దోషం అంత నా దగ్గర ఏమైనా రికార్డు ఉందా అట్లా కాదు నా దగ్గర ఏమైనా రికార్డు ఉంటే నేను చెప్పగలుగుతాను దోషింది దోషింది వాళ్ళు రికార్డు చెబుతున్నారుగా వెరీ టూ వరస్ట్ వరస్ట్ బెడ్ బెడ్ బ్యాడ్ వరస్ట్ అనమాట ఎందుకంటే రైతులను ఇబ్బంది పెడుతున్నాడు కార్మికుల్ని భవనం కార్మికుల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఇసుక దొరక్క ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు బిఫోర్ ఎలక్షన్స్ మందు రేట్ ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది కార్మికుల జీతాలు ఏమైనా పెరిగాయి వర్కర్ల జీతాలు ఏమైనా పెరిగాయి పెరగలేదుగా ఇప్పుడు మందు ఇదురుకు 90 60 రూపాయలు క్వార్టరు ఇప్పుడేమో 200 రూపాయలు క్వార్టరా అంటే ఇంటికి పట్టుకెళ్ళేది వాడు ఎంత రోజుకి 500 600 సంపాదన ఉంటుంది తాగడం మాత్రం మానడు కదా ఏడు పెట్టింది తాగడం అంతా నువ్వు ఫర్ ఎనీథింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తి పన్ను పెంచాడు నిన్న లేటెస్ట్ దేని దేన్ని యాజ్ ఈజీగా పెంచాడు చెప్పండి అంటే ఏడి లాగేసుకోవడం ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చానన్నాడు వాళ్ళ మీద ట్యాక్స్ వేసి షర్ట్ వేసుకోలేదని ఎంత లాగేశాడు ఒక నెలలో 10,000 ఇచ్చాడని చెప్పి నెలలో 10,000 లాగేశాడు ఇంతకంటే దరిద్ర పరిపాలన ప్రపంచంలో ఎక్కడ చూడలేదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి